హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు నంద్యాల జిల్లాలోని నంద్యాల నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సో అది లేకుండా సూటిగా మీ ముందర వచ్చే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒక్కటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు ఈ సర్వే రిపోర్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సరే, మరి నంద్యాల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా ఎన్ఎండి ఫరూక్ గారు పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ నంద్యాల నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన అభ్యర్థి 34,560 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య చూసుకుంటే 2,50,000 పైచిలికేనన్నమాట. సరే, ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా ఎనాలిసిస్ ప్రకారం నంద్యాల నియోజకవర్గాన్ని వైసీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గాల్లో ఉన్న సర్వే రిపోర్ట్స్ అన్ని కూడా మన ఛానల్లో ఎవ్రీ 15 మినిట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. మన జిల్లాకి సంబంధించిన వీడియోస్ అన్ని వాచ్ లిస్ట్ లో ఉంటాయి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోస్ అన్ని మై సజెషన్స్ లో ఉంటాయి. ఇవన్నీ మీరు కనుక మీ నోటిఫికేషన్తో మీ మొబైల్లో పొందాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.